సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మంటలో కలదాం. పటాస్ సినిమాతో నటుడిగా, కిక్ 2 సినిమాతో నిర్మాతగా మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ ని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ 2015 సంవత్సరంలో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడానికి మరో ఛాన్స్ తీసుకుంటున్నాడు షేర్ అనే కొత్త సినిమాతో. ఈ చిత్రం మరికొద్ది సమయంలో థియేటర్ లో సందడి మొదలు పెట్టనుంది. ఇప్పటికైతే సినిమా మీద పబ్లిక్ లో విపరీతమైన అంచనాలు కనిపించడం లేదు. పటాస్ అద్భుత విజయాన్ని మనసుల్లో పెట్టుకుని నందమూరి అభిమానులు మాత్రమే ఈ సినిమా మీద కొంత హోప్ తో ఉన్నారు. పోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం కూడా ఏమంత ఆసక్తిగా జరగడం లేదు. అతి తక్కువ మోతాదులో ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ హడావిడి కనిపిస్తా ఉంది. నిర్మాత కొత్తవాడు అవటం మూలంగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇలా చేయిస్తుందా, లేక ఏదైనా ప్లాన్ ప్రకారమే పబ్లిసిటీని లో ప్రొఫైల్ లో చేస్తున్నారా అన్నది తెలియకుండా ఉంది. అలానే బయట కనిపిస్తున్న పబ్లిసిటీ మెటీరియల్ కూడా పెద్ద అట్రాక్టివ్ గా అనిపించడం లేదు. చాలా వరకు కళ్యాణ్ రామ్ ఇమేజే ఈ సినిమాకి పబ్లిసిటీ చేసి పెడతా ఉంది. ట్రైలర్స్ టీజర్స్ అన్ని కూడా ఇదో రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ ని గ్రాండ్ గా కలిగిస్తా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి కళ్యాణ్ రామ్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. షేర్ సాఫీగా హాయిగా సాగిపోయే యాక్షన్ ఎంటర్టైనర్. పెద్ద పెద్ద ట్విస్ట్లు ఊహించిన మలుపులు ఉండవు. వినోదమే ప్రధానంగా సాగుతుంది. కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాడు. ముఖ్యంగా హీరోయిన్ కి తనకి బ్రహ్మానందానికి మధ్య వచ్చే కామెడీ ఫుల్ గా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది అని కళ్యాణ్ రామే ప్రకటించడం విశేషం. పోతే ట్రైలర్స్ లో కనిపిస్తున్న కామెడీ అయితే ఫ్రెష్ గా అయితే అనిపించడం లేదు. ట్రైలర్స్ వరకు రొటీన్ కామెడీని తోసేసి సినిమాలో ఫ్రెష్ కామెడీ పెట్టారేమో చూడాలి. ఆ పైన ఎంత కాదనుకున్నా ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయ్యట్టే కనిపిస్తా ఉంది. ఇక దర్శకుడు మల్లికార్జున్ విషయానికి వస్తే, ఈయన గతంలోనే కళ్యాణ్ రామ్ తో 2 ఫ్లాప్లు ఇచ్చారు. అభిమన్యు, కత్తి ఈ 2 సినిమాలు కూడా ఫ్లాప్ అవటానికి ప్రధానమైన కారణం ఆ చిత్రాల్లో చెప్పుకోదగ్గ విశేషాలు లేకపోవటం. ఆ పైన అవుట్డేటెడ్ రొటీన్ స్టఫ్ ని ఫ్రెష్ గా కొత్తదనం జోడించి చెప్పడం కాకుండా మామూలుగా సాదా సీదాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు మల్లికార్జున్. దాని మూలంగానే ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ షేర్ లో కూడా ఆయన ఏదో కొత్తగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈసారైనా ఓ హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతం మార్కెట్ లో ఫామ్ లో ఉన్న ఫార్ములాని పట్టుకుని ఓ ప్రయత్నం చేసినట్టు కనిపిస్తా ఉంది. పోతే ప్రస్తుతం ఆ ఫార్ములాని తెలుగు ప్రేక్షకులు తిరస్కరించడం మొదలు పెట్టారు. ఈ నెలలోనే వచ్చిన రామ్, శివం, రామ్ చరణ్, బ్రూస్లీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. దాదాపు ఆ సినిమాల తరహా నేపథ్యంతోనే వస్తున్న షేర్ పరిస్థితి ఏమిటి అనేది ఊహించడానికి కష్టంగానే ఉంది. కానీ కొంచెం ఫ్రెష్ గా ఉండి కామెడీ గనక వర్కౌట్ అయితే షేర్ హిట్ కొట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే కథ సరిగా లేకపోయినా కామెడీ బాగా వర్కౌట్ అయితే ఏం మాట్లాడకుండా హిట్ చేస్తామని తెలుగు ప్రేక్షకులు రాజుగారి గది సినిమాతో మళ్లీ నిరూపించారు. అదే సంగతి ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తున్న మార్పుని షేర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదాన్ని బట్టి ఈ సినిమా భవితవ్యం ఆధారపడింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి రివ్యూతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.